రామజోగ శాస్త్రి ఉంటా గొడవలు అనుకో, వారికి మాకు ఎప్పటి నుంచో గత రెండు తరాలుగా నాస్తిత కథల వల్ల వారి కుటుంబం మా కుటుంబం గత మాట్లాడుకోవాలి. సో నాకేంటంటే ఈ సాంగ్ బుట్టబొమ్మ అనేది ఎలా, అది ఒక పెద్ద ట్విస్ట్ అండ్ టేల్ సార్. మనం ఎందుకు ఇంక ఓపెన్గా మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం, మోమాట పడుతుంది. ఏంటంటే ముందు ఒక పాట చేసాం సార్, అదొక పాట చేస్తే కేశవ్ ఏంటండి అతను చేశాడు, నేను విన్నాను. సరే బన్నీ విన్నాడు, ముగ్గురం ముగ్గురమే విన్నాం, మేము ముగ్గురం దాన్ని కొంచెం మోమాట పడి బాగుందిగా 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 మేము ముగ్గురం అనుకుంటాం అంతే. రాసించి రామ్జీ గారు కూడా ఫోన్ చేయడం మానేశారు మళ్ళీ, ఎందుకంటే ఈ పాట రాసిన దానికి మళ్ళీ నేను ఫోన్ ఎందుకు చేయాలనుకున్నాడేమో ఆయన, డబ్బులు కోసం ప్రొడ్యూసర్ కూడా చేయడం మానేశారు. సో ఒక 15 రోజులు ఇలాగా చీకట్లో మేము ముగ్గురు మెచ్చుకోవటం మానేసి వెలుగులో కూర్చుని ముగ్గురు పాడుకుని బాగాలేదు కదా ఇంకో పాట ఏదైనా చేద్దాం ఈ పాట ఉందని చెప్పి అన్న వెంటనే అసలు సామాన్యంగా ఎప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా పాట అంతా చేసి లిరిక్ కూడా రాసేసి రఫ్గా ఒకసారి పాడి రఫ్గా అయింది అందరితో పాడి డాన్స్ మాస్టర్ కూడా వచ్చి విని సెటిల్ కూడా రెడీ ఆ టైంలో వద్దంటే అసలు ఎవరైనా ప్యానిక్ అయిపోతారు. అసలు తమ్మన్ మొహంలో ఆనందం చూడండి సార్, లేదుగా ఈ పాట లేదుగా నేను అంత ఆనందం నేను తమన్ మొహంలో చాలా తక్కువ సార్, సామాజిక వర్గం హిట్ అయినప్పటికంటే ఎక్కువ ఆనందం వన్ ఓన్ సెల్ఫ్ బికాస్ నేను ఎప్పుడు ఎవరైనా మార్చమంటారా, నాకు నాకు జనరల్గా ధైర్యం లేదు సార్ వెళ్ళి చెప్పడానికి, అంటే మనసులో కొట్టుకోపోతున్నాను లోపల, ఇక్కడ హార్ట్ బ్రెయిన్ సింక్ అవ్వట్లే. అసలు సినిమా చూస్తే అసలు అది అది ఒక పోయట్రీ లాగా ఉంది ఫిల్మ్, ఆ సిచ్యువేషన్ సరే ఎక్కడ ఇలా ఇలాంటి పాట ఇప్పుడు ఎలా తీసుకొస్తావు అనేది ఎలా నేను చెప్పాలి డైరెక్టర్ గారికి అనుకుంటే, సరే వెంటనే డైరెక్టర్ గారు ఇంకో పాట చేసేద్దాం వెంటనే ముందు బండి నుంచి వచ్చింది ధైర్యం, బండి ముందు ధైర్యంగా నా వైపు చూసి వెంటనే నేను లేచి బండి చేయకండి ఆనందంతో ఈ విషయం తమని చెప్పగానే తమను కౌలించు. బ్లడ్ డైమండ్లో ఒక డైమండ్ వెళ్ళి దాచేస్తాడు కదా సార్, ఎక్కడో మౌంటైన్ పైన ఎక్కడో వెళ్ళి దాచేస్తాడు, పోతేసి మాడే మర్చిపోతాడు, అలా ఆ పాటను మర్చిపోదాం అని లైఫ్లోనే ఫిక్స్ అయిపోయాను. అంటే మేము చేసిన పాటే బట్ అది లైఫ్ లాంగ్ ఒక హార్డ్ డిస్క్లో ఎక్కడో కింద హార్డ్ డిస్క్లోనే ఎక్కడ కిందగా దాచేద్దాం అనుకుంటున్నాను. ఆ బుట్టలో బొమ్మ పైకి ఎలా వచ్చిందో రామచంద్ర చెప్తాడు. నెక్స్ట్ 24 అవర్స్లో ట్యూన్ చేశాడు సార్, ఈయన ట్యూన్ చేస్తే ఆయన వినిపించమంతే వినిపించి నేను బయలుదేరి హోటల్కి వస్తున్నాను అని చెప్పి హోటల్కి వచ్చేసరికి లాబీలో తిరుగుతున్నాడు ఆయన రాంగోగ గారు, లోపలికి వెళ్తే మళ్ళీ అసలు ఆయన ఎగ్జైట్మెంట్ తట్టు లాబీలో తిరుగుతూనే ఫస్ట్ నాకు ఒక 2 లైన్లు చెప్తా ఆయనకి లాబీలో హ్యాపీ ఆ 2 లైన్లు చెప్పు అంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు అది తట్టలేదు అమ్మి నమ్ము అంటే ఇంత మంచి లైన్ తట్టిన తర్వాత ఇంకా తట్టలేదు అంటారు ఇంటర్ లోపల తీసుకెళ్ళాం. అంత మోడెస్టీగా బ్లడ్ డైమండ్ దాచిపెట్టే అంత పిచ్చిపాట ఏం కాదు అది, చాలా మంచి పాట, చాలా మంచి ఆర్కెస్ట్రేషన్. ఓన్లీ థింగ్ ఇస్ రెచ్చగొడుతున్నాను నేను అయినా కూడా తీకు రామజోగ గారి మాటలు విని మోసపోతున్నావు. లేదు లేదు లేదు, ఇక్కడ ఏంటంటే మీరు అంటే మనలోంచి మనం బయటకు వచ్చి ఒక మూడో మనిషిగా చూసుకుని ఈ క్యాన్వాస్ కి సరిపోదు అంటే అది బ్యాడ్ సాంగ్ కాదు, సాంగ్ కాదు ఆ సిచ్యుయేషన్ కి రైట్ సాంగ్ కాదు, అది మమకారం అంత ఇదిగా ఉంది ఆల్బమ్ మీద రిలీజ్ అవుతున్న పాటలు పొందుతున్న ఆదరణ ప్రకారం దాని మీదకి వస్తున్నట్టు గౌరవం మన మీద బాధ్యత పెరిగి ఆ ఉద్దేశపూర్వకంగా తీసుకున్నట్టు కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్. చాలా గొప్ప సాంగ్ అది నువ్వు చేసింది ఎందుకంటే తర్వాత అది ఏదైనా వేరే సినిమాలో మనమే వాడాల్సిన పాటలేదు. సో బుట్టుబొమ్మ అది లాబీలో తిరగటం 2 లైన్లు చెప్పడం అయిపోయింది పాట అంతే, పెద్ద డిస్కషన్ లేదు ఆయనకి. నా పైన చాలా డౌట్, ఎక్కడ నా మ్యూజిక్తో వినిపిస్తే నా ఆయన మాటలు వినపడదు ఆయనకి డౌట్ కూడా ఉండింది రూమ్లో. నిజంగా ఆ రోజు నిజంగా ఒక చిన్నపిల్లలాగా ఒక ఫాదర్ కోసం వెయిట్ చేస్తారు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వస్తే ఫాదర్ కోసం వెయిట్ చేస్తారు. చాలా వీడియోస్ చూస్తాం, ఎంత క్యూట్ కిడ్ చూడు ఫాదర్ హార్న్ కొడితే వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళి డోర్ తెరిచి ఇంకా ఎక్కేసి నానపైన వేసి డైపర్లు వేసుకుని ముద్దు పెట్టేసి అలా ఉంటే అలా వీడియోస్ చూస్తాం కదా, అలా అనిపించింది నేను. అసలు జనరల్గా 1:30కి ఈయనకైనా ఒక ఆకలి మనిషి ఎక్కడ చూడను, ఆయన అడుగుతాను 1:30 ఫస్ట్ అన్నం తిన్నారా తిన్నా ఆ రోజు, బట్ ఇవాస్ ఆయన కడుపు నిండిపోయిన కడుపుతోనే నింపేసుకున్నారు ఆయన వర్డ్స్తో.
సో లాబీలో అలా తిరుగుతున్నప్పటికీ చాలా సంతోషం అనిపించింది, ఏంటి రామచంద్ర గారు ఇంత ఎనర్జీ ఇస్తున్నారు. సో ఇక డైరెక్టర్ గారు వస్తున్న వెంటనే అటు ఏం లేదు, ఇప్పుడు ఆయనకి నా పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఈనాళ్ళ ప్రాసెస్లో ఎక్కడో ఒక దగ్గర అవగతం అవుతుంది, తెలుస్తుంది. ఇప్పుడు సదాశివ సన్యాసి పాట రాసినా కానీ కొన్ని కొంచెం కొన్ని రాగా ఉండే పదాలు, ఎంతైనా కొంచెం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని జానపదం పట్ల ఒక సహజమైనటువంటి ఒక ఇష్టం ఉంటుంది. నాదైన తరహాలో అది కొంచెం ఎక్కడో పాలు పలుకుతుంది అన్నాక అని నాకు నా పట్ల ఆయనకున్న అభిప్రాయం నాకు అర్థమైంది. ఆ విషయాన్ని ఇప్పుడు బుట్టమ్మ కోసం పిలిచిన ఫస్ట్ డిస్కషన్లో వెళ్ళిపోక శ్యామల పాటను గుర్తు చేసి, గుర్తుందా మీకు ఆ పాట అని చెప్పి, అంటే ఆ రకమైనటువంటి కలర్ కోరుకుంటున్నారని మిగతా విషయాల ద్వారా నేను వాకప్ చేసింది. ఎక్కడో ఒక చిన్న ఏది మన బాపు గారి బొమ్మ లాంటి ఒక పాట అన్నది మనసులో ఉందని, క్యాన్వాస్ దగ్గర మెలడీస్గా ఉండే పాటని ఆయన ఇచ్చిన బ్రీఫింగే.